సిద్దిపేట జిల్లా భూంపెల్లి అక్బర్పేట మండలం భూంపెల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో కమాన్ వద్ద ఎనుగుర్తి గ్రామానికి చెందిన యాదమ్మ అనే 50 సంవత్సరాల మహిళ కళ్ళు విక్రయిస్తూ ఒంటరిగా కనిపించడంతో బైక్ మీద వెళ్లిన యువకుడు మహిళ మెడ నుంచి 2 తులాల బంగారు గొలుసు బైక్ పైన వచ్చి దొంగతనం ఎలా చేయాలో యూట్యూబ్లో చూసిన వీడియో ఆధారంగా దొంగతనానికి పాల్పడ్డాడు. సాంకేతిక పరిజ్ఞానాల ఆధారంగా కేసు నమోదు చేసుకున్న దుబ్బాక భూంపెల్లి పోలీసులు 2 టీములుగా విడిపోయి దర్యాప్తు చేయగా రాజన్న జిల్లా సిరిసిల్ల ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన లవకుమార్ను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించడంతో దుబ్బాక సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దొంగ దోచుకెళ్లిన వస్తువులను మీడియా సమావేశంలో ఏర్పరిచినారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ యువత లోను యాప్ల ద్వారా అప్పుగా డబ్బులు తీర్చుకొని జలసాలకు పాల్పడుతూ వాటిని తీర్చలేక యాప్ యాజమాన్య ఇబ్బందులు తట్టుకోలేక యువత పెడదారిన పడుతున్నారని అన్నారు. ఈ నెల 14th రోజు భూంపల్లి పిఎస్ పరిధిలో ఈ భూంపల్లి కమాన్ దగ్గర ఈ కోయడ యాదమ్మ అని ఒక 58 ఇయర్స్ ఉంటాయి. చాలా రోజుల నుంచి కమాన్ దగ్గర ఒక కళ్ళు కాంపౌండ్ పెట్టుకొని జీవిస్తూ ఉంటుంది. సేమ్ డే ఒక అన్నోన్ పర్సన్ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆమె దగ్గరికి వచ్చి కళ్ళు తీసుకొని ఎవరు లేనిది చూసి ఆ మెడలో ఉన్న బంగారు పుస్తెల్తాడు గుంజుకొని బైక్ మీద పారిపోతాడు. దాని మీద వెంటనే పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి మేము ఒక 2 టీమ్స్ ఫామ్ చేసినాం. ఒక టీం ఇన్ఛార్జ్ వచ్చేసి మిర్దొడ్డ ఎస్ఐ గారు, ఇంకొక టీం దుబ్బాక ఎస్ఐ గారు. వాళ్ళు ఒక 3 డేస్ రెగ్యులర్ మానిటరింగ్ సీసీ ఫుటేజ్ ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత దాదాపు ఒక 60-70 కెమెరాలు పరిశీలించేది. ఇటు నిజామాబాద్ సైడ్ కామారెడ్డి, అటు రామాయణపేట, చేగుంట, సిద్దిపేట, ముస్తాబాద్ ఈ ఏరియాలో ఉన్న కెమెరాలన్నీ ఒక 3-4 డేస్ వాళ్ళ టీము అనాలిసిస్ చేసి ఫైనల్గా 14th రోజు మార్నింగ్ ఆ సస్పెక్ట్ పర్సన్ దుబ్బాక టౌన్లోకి ఎంటర్ అయినట్టు మాకు కొన్ని క్లూస్ వచ్చినాయి. వెంటనే ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా పర్సన్ ఐడెంటిఫై చేసి ఆ బండి నెంబరు మొబైల్ నెంబర్ తీసుకొని ఆ పర్సన్ వచ్చేసి లవన్ కుమార్ జ్ఞాన లవన్ కుమార్ అని ఒక 34 ఇయర్స్ ఉంటాడు. ఈ ముస్తాబాద్ ప్రాపరు. వాస్తవానికి అతన్ని పట్టుకున్న తర్వాత అతను చేసిన నేరం ఒప్పుకోండు. రీజన్ ఏంటంటే చాలా రోజుల నుంచి ఈ లోన్ యాప్లో డబ్బులు లోన్ తీసుకుని అవి పెద్ద మొత్తంలో ఒక 2-3 లక్షల వరకు లోన్లు ఉన్నాయి. ప్లస్ బయట కూడా అప్పులు ఒక 2-3 లక్షల వరకు అప్పులు చేసిండు. అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అప్పటికప్పుడు ఈ యూట్యూబ్లో వీడియోలు చూసి ఈ దొంగతనం ఎట్లా చేయాలి, స్నాచింగ్ ఎట్లా చేయాలని కొన్ని వీడియోలు చూసి దాని ప్రకారం ఈ 14th రోజు అప్లై చేస్తాడు. తర్వాత అతను చేసిన నేరంలో ఈ బైకు, ఈ 2 తులాల బంగారం, ప్లస్ ఆ రోజు అతను అఫెన్స్ చేసిన రోజు వేసుకున్న డ్రెస్సు అవన్నీ రికవరీ చేయడం జరిగింది. ఈ మెయిన్ రీజన్ ఏంటంటే యువత ఈ లోన్ యాప్ల సంబంధించి ఈ లోన్లు తీసుకుంటారు, ఇన్ టైంలో లోన్లు కట్టకపోయేసరికి అక్కడి నుంచి ప్రెజర్ వస్తుంది. కొన్ని ప్లేస్లలో కూడా లోన్ యాప్లలో లోన్ తీసుకొని హరాస్మెంట్ కూడా జరుగుతుంది. అటువంటి ఏమన్నా మీ దృష్టికి వస్తే 1930 కానీ పోలీసుకు కానీ సమాచారం ఇవ్వండి. మిమ్మల్ని హరాస్మెంట్ చేసే వాళ్ళ ఒక నెంబర్లు బ్లాక్ లిస్ట్లో పెడతారు. అది అవసరమైతే లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటారు. ఆ తొందరపడి ఈ దొంగతనాలు ప్లస్ ఈ రాబరీలు, ఈ చిన్న చిన్న అఫెన్స్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అనవసరంగా సఫర్ చేయొద్దు. ఏదో తప్పిపుచ్చుకుందామని అనుకున్నా కానీ నేరస్తుడు ఎక్కడో ఒక్కడ 100% మనకు దొరుకుతాడు. ఏదో ఒక చిన్న క్లూ ఉంటుంది, అది దొరికిన తర్వాత కేసులు అయితే ఆ లైఫ్ స్పాయిల్ అవుతుంది. వాస్తవానికి ఇందులో దుబ్బాక ఎస్ఐ, మిర్దొడ్డి ఎస్ఐ ప్లస్ ఈ ఐడిపాటి కానిస్టేబుల్ ఈ రామ్జీ, సాయి, కృష్ణ, రాజిరెడ్డి ఒక 3-4 డేస్ 24 అవర్స్ హార్డ్ వర్క్ చేసి దీంట్లో టూస్ అంటే ఐడెంటిఫై చేసి చివరికి అక్యూజ్ని పట్టుకోగలిగినాం. వాళ్ళందరినీ కూడా నేను అంటే అప్రిసియేషన్ చేస్తున్నాను.